హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈరోజు ఈ వీడియోలో నేను మంచి స్టేటస్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అది ఆలూ కట్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ ఆలూ కట్లెట్ని చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నేను పెద్ద సైజు పొటాటోని ఉడికించుకొని తీసుకున్నాను. మీరు చిన్న సైజ్ అయితే 3 పొటాటోస్ తీసుకోండి, లేదా మీడియం సైజ్ అయితే 2 పొటాటోస్ సరిపోతాయి. ఇక్కడ నేను పెద్ద సైజు ఒక పొటాటో కుక్ చేసుకొని పీల్ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కుక్ చేసుకున్న ఈ ఆలూని గ్రేట్ అయినా చేసుకొని లేదా స్మాష్ అయినా చేసుకోండి. నేను ఇక్కడ గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా ఆలూ మొత్తం గ్రేట్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కప్ అటుకులని వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. అలాగే 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని పౌడర్లా బ్రెడ్ క్రంబ్స్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా బ్రెడ్ క్రంబ్స్లా ప్రిపేర్ అయ్యాక దీన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న ఆలూలోకి 1/2 కప్ అటుకుల పొడి, అలాగే 1/2 కప్ బ్రెడ్ క్రంబ్స్, 1/2 కప్ ఆనియన్స్, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా 1/2 కప్ క్యారెట్ తురుము వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేనప్పుడు ఇలా 1/2 లెమన్ని పిండుకోండి. ఇప్పుడు పిండినంత ఇలా మంచిగా పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు కోటింగ్ కోసం ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్ తీసుకొని పెట్టుకోండి. అలాగే ఒక ప్లేట్లో ఇలా మైదా అలాగే వాటర్ మిక్స్ చేసుకొని పిండి అనేది ఇలా లిక్విడ్ ఫామ్లో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా కట్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్లెట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్లెట్ షేప్లో రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మైదా వాటర్లోకి, మైదా పిండిలోకి డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రంబ్లో డిప్ చేసి పౌడర్ని కోటింగ్ లాగా వేసుకోండి. ఇలా అన్ని బాల్స్ని ఇలా కోటింగ్ వేసుకొని తర్వాత బ్రెడ్ క్రంబ్ మెలిగితే ఇలా పాడేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 10 డేస్ పాటు ఫ్రిడ్జ్లో ఉంటుంది, అలాగే వేరే రెసిపీస్ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు వదిలేయండి. కట్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బ్రెడ్ క్రంబ్స్ అనేది ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పైన పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కట్లెట్లని ఇందులోకి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా 3 లేదా 4 వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా బ్యాక్ ఫ్రంట్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి మారాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కోటింగ్ వేయకుండా శాలో ఫ్రై చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆలూ కట్లెట్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్లో షేర్ చేయండి. పిల్లలు అయితే టమాటో కెచ్చప్తో ఇష్టంగా తింటారు.
ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హెల్దీ, బీ హ్యాపీ.